దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి టీవీని వీక్షిస్తున్న మరి ప్రతి ఒక్కరికి కూడా నా దేవుని యొక్క పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. నీ పాద సన్నిధికి నేను మేము వచ్చి ఉన్నాం. నీ జీవ గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము ధ్యానించుకోవాలని అయ్యా. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభువా ఇదిగో తండ్రి నీ రక్షణలోకి, నీ వెలుగులోకి, ప్రభువా ఇదిగో తండ్రి నీ ఆశీర్వాదంలోకి రావాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇంతవరకు మేము కూడా చీకటిలో సంచరించిన వారము ప్రభువా. అనేక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో కలిగిన మమ్ములను నీవు కృప చూపించి మమ్ములనైనా నీ వెలుగులోకినైనా నడిపించిన దేవుడవు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా నీ వెలుగులో ప్రకాశించేటట్లుగా, వారు ఏ దిగుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆయా బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ కనుదృష్టినైనా ఉంచి వారినైనా నీ జీవ మార్గంలో, నీ వెలుగు మార్గంలో, నీ రక్షణ మార్గంలో నడిపించబడేటట్లుగా నీవే కృప చూపించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీవే తోడుగా ఉండి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొద్ది సమయము దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంచి మరి దేవుడే స్వయంగా మనతో మాట్లాడిన మాటలు, దేవుడే ఆయన మహాకృప, ఆయన మహాప్రేమను బట్టి మనలను ముందుగానే ఆయన ఏ విధంగా నువ్వు నిలవాలో, ఏ విధంగా నువ్వు నడవాలో, ఏ విధంగా ఆయన వైపు చూడాలో, ఏ విధంగా నడిపించబడాలో అన్నీ కూడా ముందుగానే మనకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేక మంది భక్తులను ప్రేరేపించి మన కొరకు సిద్ధపరచబడిన ఈ జీవపు వాక్కులు, ఈ వాక్కుల్లో నువ్వు వెలిగింపబడిన వారుగా నీవు ఉంటే నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, నీ కుటుంబాలు సంతోషముగా ఉంటాయి, నీ బిడ్డలు చక్కగా దినదినాభివృద్ధి కలుగజేసేటట్లుగా కృప చూపిస్తారు. నువ్వు ఏ మార్గాల్లో నడవాలో, ఏ మార్గాల్లోనైనా నువ్వు నడిపించబడాలో నా దేవుడు సమస్తము నీకు బోధించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నిన్ను నడిపించి ఒక ఉన్నతమైన, ఒక కృపగలిగిన బిడ్డలుగా మిమ్మల్ని మరి ఒక యోగ్యులుగా చేయగలిగిన వాడు, చేసేవాడు, చేయబోతున్నవాడు ఆయనే. ఆయన వైపు నువ్వు దృష్టించినట్లయితే, ఆయన వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు తప్పక నిన్ను కాపాడేవాడు ఆయనే. ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అనే వాగ్దానము ఆయన మన పట్ల నెరవేర్చి, మన పట్ల నెరవేరుస్తూ ఆయన కృప చూపిస్తున్న దేవుడు మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని ఆయన కునుకుక నిద్రపోకుండా నిత్యము కూడా ఆయన ఆత్మతో మనలను ఎప్పుడు కూడా నడిపిస్తూ బలపరుస్తున్న దేవుడు. ఆయన అంటున్న మాటలు, ఆయనే స్వయంగా మనతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఈరోజు కొద్ది సమయము ఈ జీవ గ్రంథంలోంచి రెండు మాటలు మనం మాట్లాడుకుందాం, ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితాలకు, మన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. మన జ్ఞానము కలిగి దేవుడి జ్ఞానముతో లోక జ్ఞానము కాకుండా, జ్ఞానాలు అనేక రకాలు ఉంటాయి, కానీ దేవుని జ్ఞానముతో నింపబడినప్పుడే అప్పుడు అన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి. అన్నీ కూడా మనము ఏదైతే మనకు ఇబ్బందిగా ఉన్నదో, ఏదైతే బాధగా ఉన్నదో అవన్నీ కూడా గ్రహించగలుగుతాం, ముందుగానే ఉపద్రవములను గ్రహించగలుగుతాము. చూడండి, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడినప్పుడు ఆ యొక్క గుంటలో నుంచి, ఆ జిగట గల ఊబిలో నుంచి లేపగలే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. అందుకనే మనము గ్రహించగలిగిన వారుగా ఉండాలి, జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి, ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి, దేవుడితో నడిపించబడే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు తప్పక మనలను విడిచిపెట్టకుండా కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో
ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మరి చెయ్యి విడిచిపెట్టేవారే కానీ నిత్యము కూడా జీవితాంతము ఉండేవారు ఎవరు ఉండరు. తల్లిదండ్రులే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, నాయకులే కానీ, డబ్బే కానీ, ఎన్ని కూడా శాశ్వతమైనవి కాదు, శాశ్వతంగా ఉండేవి కాదు. నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగొన్న దేవుడు, ముదిమి వచ్చు వరకు కూడా నేను కాపాడగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయనలో నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో సమస్తము సాధ్యము చేయగలిగిన వాడు, సమస్తము జయకరముగా చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయనతో కూడా నువ్వు అంటగట్టబడి ఎప్పుడైతే ఉంటావో తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనం గమనిస్తే చూడండి, ఒకసారి యోహాను సువర్తమానం మరి 10వ అధ్యాయము 10వ వచనములో నేను చాలాసార్లు మా సంఘం వాళ్ళతో నేను మరి చాలాసార్లు ధ్యానించుకున్న వాక్యములు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. చూడండి ఇక్కడ ఈ మాటలు మీరు చూడండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ వాడు దేనికి కూడా రాడు. ఇక్కడ మరొక మాట ఉంది, మనం గమనించినట్లయితే ఈ యొక్క గొర్రెలకు జీవము కలుగుటకును మరి అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ రెండు మాటలు, దేవునికిను అపవాదికిని. అపవాది కోరుకునేది ఏమిటి, దేవుడు కోరుకునేది ఏమిటి? అపవాది ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి? అపవాది యొక్క నడిపింపు ఏమిటి, దేవుని యొక్క నడిపింపు ఏమిటి అని మీరు జ్ఞానము కలిగిన వారుగా దేవుని యొక్క జ్ఞానముతో దేవుని యొక్క ఆత్మతో నీవు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అక్కడ మీరు చూడండి, గమనించండి, అపవాది ఏం చేస్తాడు, దొంగ అనగా అపవాది అయిన సాతాను, దొంగ అనగా సాతానుడు. చూడండి దొంగ అనగా మరి ఈ లోకపు వేషధారి అయిన అపవాది. ఈ అపవాది ఏం చేస్తాడంటే దొంగతనము చేయడానికి. ఏం దొంగతనం చేస్తాడయ్యా ఈ అపవాది అని అంటే, నీవు తెలియకుండా నీలో అమూల్యమైనది, నీలో మరి ఆత్మీయత కలిగినది ఏదో ఉన్నది అది దొంగతనము చేయడానికి వస్తాడు. ఆత్మీయత కలిగినది ఏంటంటే దేవునికి దగ్గర అవ్వాలని, దేవుడితో సావాసము చేయాలని నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, ఎప్పుడైతే సావాసము చేసి ముందుకు నడిపించబడతావో అప్పుడే దొంగ ఏం చేస్తాడంటే ఆ ఆత్మీయతను చెడగొట్టడానికి, ఆ ఆత్మీయతను దొంగతనం చేయడానికి, ఆ ఆత్మీయతను నీలోంచి తీసివేయడానికి దొంగ ఏం చేస్తాడు, దొంగతనము చేయడానికి వస్తాడు. అపవాది దొంగతనం చేయడానికి వస్తాడు, నీలో వస్తాడు, నీ బిడ్డల్లో వస్తాడు. ఎందుకంటే యేసయ్యతో సావాసం చేయడం, నీవు ఆశీర్వదించబడడం, నీవు దీవించబడడం, నీ కుటుంబం సమాధానముగా ఉండడం ఆ అపవాదికి ఇష్టం ఉండదు, సాతానికి ఇష్టం ఉండదు. నిన్ను ఎంత మట్టికి కూడా లోక ఆశల వైపు చూపిస్తూ, లోక ఆశల వైపు మలిచేటట్లుగా చేసి నిన్ను దేవుడి దగ్గరికి, దేవుడి కుమారుడిగా కుమార్తెగా అవనివ్వకుండా అపవాది యొక్క ఆలోచనలో పడవేసి నిన్ను పాతాళములో త్రొక్కాలని చెప్పి నరకములో పడివేయాలని చెప్పి సాతానుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సాతానుడే ఏం చేస్తాడంటే దొంగ వలె నీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే నీ ఆత్మీయతను ఏం చేస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. ఇక్కడ మనం చూస్తే దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ దేనికి దగ్గరికి రాడు. నీ లోక ఆశల వైపు చూపించి, ఈ లోక భోగముల వైపు చూపించి నిన్ను హత్య చేయడానికి, నిన్ను నాశనము చేయడానికి, నీ ఆత్మీయతను దొంగలించడానికి సాతానుడు వస్తే మన యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు ఆ నరకాన్ని తప్పించబడడానికి, ఆ నరకంలోకి వెళ్ళనివ్వకుండా, ఆ సాతాను యొక్క కబంధ అస్తాల్లోకి వెళ్ళిపోకుండా, ఆ కబంధ అస్తాల్లోకి నువ్వు
నువ్వు లోనవ్వకుండా, ఆ చెరలో నువ్వు వండకుండా, ఆ దుఃఖములో నువ్వు వండకుండా, ఇదిగో నీతో కూడా ఉండి నీకు సమృద్ధి కలగజేయాలని, నీకు రక్షణ కలగజేయాలని చెప్పి నా యేసయ్య, ఆ జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వలోకానికి నాదుడైన దేవుడు, సర్వ సృష్టికి అధిపతి అయిన ఆ దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయన సమృద్ధి కలగజేయడానికి వచ్చాడు. ఇక్కడ చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది కూడా సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు సమృద్ధి కలగడానికి వచ్చాడు దేవుడు, మీకు జీవము కలగజేయడానికి వచ్చాడు, మీకు ఆశీర్వాదము కలగజేయడానికి వచ్చాడు, అపవాది మీద విజయము కలగజేయడానికి వచ్చాడు, అపవాది యొక్క ఆలోచనలను నిర్మూలన చేయడానికి ఇదిగో ఆయన జీవాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, ఆయన యొక్క సమృద్ధిని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు గమనించాలి, దొంగ ఏ విధంగా వస్తాడో గమనించాలి, సాతానుడు ఏ విధంగా ప్రేరేపిస్తాడో గమనించాలి. కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తాడు, ఆ నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు ఈ అపవాది యొక్క కబంధ ఆస్థల్లోకి మనం వెళ్ళిపోతున్నాము అనే ఆలోచన కలిగి ఉండాలి. కుటుంబాల్లో సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా చేస్తున్నప్పుడు, ఇదిగో గొడవలు వస్తున్నప్పుడు, ఇది ఆ యొక్క సాతాను యొక్క ప్రేరేపణ ఆలోచనని గమనిస్తూ ఉండాలి. గమనించి జీవము కలిగిన దేవుని యొక్క జీవాధిపతికి లోబడేటట్లుగా, జీవాధిపతిని ఆశ్రయించేటట్లుగా ఉండాలి. ఆ కాపరి దగ్గరికి నీవు రావాలి, ఎందుకంటే ఆయన మంచి కాపరి. జీతము తీసుకునే కాపరి కాదు ఆయన, జీతము తీసుకునే వారు ప్రాణం పెట్టరు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన జీవాధిపతి అయిన దేవుడు ఆయన, మన కాపరి ఆయన, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఆయన వచ్చింది ఎందుకంటే నీకు జీవాన్ని కలగజేయడానికి, ఈ జీవాన్ని కలగజేసి నీకు సమృద్ధిని కలగజేయడానికి ఆయన వచ్చాడు. నీకు సమృద్ధిని కలగాలి అంటే, నీకు జీవము కలగాలి అంటే ఆయన యొక్క కాపరిలో నీవు ఉండాలి, అంటే ఆయన యొక్క దొడ్డిలో నీవు ఉండాలి, ఆయన యొక్క రెక్కల నీడలో నీవు ఉండాలి, ఆయన మాటలో నీవు ఎప్పుడైతే ఉంటావో నీకు సమృద్ధిగా దేవుడు సమస్తమును ఇచ్చి పోషిస్తాడు. హల్లెలూయా. కనుక మీరు ఆయన మాటకు లోబడేవారిగా మీరు ఉన్నట్లయితే, ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు. చూడండి ఇక్కడ కీర్తనలు 36వ కీర్తన 7:9 అంటాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు, నీ యొద్ద ఏమున్నదంట, జీవపు ఓట కలదు, నీ వెలుగు పొందే మేము వెలుగు చూచుచున్నాము. చూడండి, నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎందుకంటే జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు యొక్క రెక్కల నీడలోకి నువ్వు ఎప్పుడు వస్తావో చూడండి, ఆయన కృప ఎంతో అమూల్యమైనదండి. ఆయన కృప నిన్ను విడిచిపెట్టేది కాదు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండేది కాదు ఆయన కృప, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండేది కాదు ఆయన కృప, నీవు బలహీనతలో ఉన్నప్పుడు దూరంగా ఉండేది కాదు ఆయన కృప, నిన్ను హత్తుకునే కృప ఆయన, ఇదిగో నీకు జీవాన్ని ఇవ్వాలని ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. 5 గాయాల చేత ఇదిగో ఆయన అనేక రకాలుగా శ్రమలు పడి ఇదిగో ప్రాణం పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు చిందించిన కృప ఆయనది. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన రెక్కల నీడలోనే ఎంతో కృప ఉంటుంది. చూడండి, నీ దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు ఎక్కడికి రావాలంట, నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి నొందుచున్నారు. దేవుడి యొక్క మందిరములో ఏముందంట, ఘనత ప్రభావములు ఉన్నాయి, సమృద్ధి ఉన్నది. ఆయన మందిరములో, ఆయన రెక్కల నీడలో సమస్తము కూడా దాగి ఉన్నాయి, ఘనత ఉంది, ప్రభావం ఉన్నది, సమృద్ధి ఉన్నది, బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయి, విజయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏ విజయము చూడాలన్నా, బలము కలిగి ఉండాలన్నా, సమాధానము కలిగి ఉండాలన్నా, ఇదిగో దేవుడి దగ్గర మాత్రమే అది దొరుకుతుంది, ఆయన రెక్కల నీడలు మాత్రమే దొరుకుతుంది, ఆయన మందిరములో మాత్రమే దొరుకుతుంది.
నీవు గమనించి ఈరోజు ఇదిగో నీవు దొంగ వైపు చూస్తున్నావేమో, దొంగ వైపు ఆలోచిస్తున్నావు, అపవాది యొక్క ఆలోచనలో నీవు ఉంటున్నావేమో, జాగ్రత్త, హత్య చేయబడతావు అంటే నీ ఆత్మీయ దొంగతనము చేయబడతావు, ఆత్మీయత తొలగిపోయేటట్లుగా చేస్తుంది, అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తుంది. నా దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, ఎవరు కూడా సిగ్గుపడలేదు. సిగ్గుపడనివ్వడు ఆయన, సిగ్గుపడనివ్వని దేవుడు ఆయన. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ కూడా ఒక ఉన్నతమైన స్థానములో నిలిపిన వాడే కానీ ఎక్కడ అవమానాలు పాలైనట్లు కానీ, ఎక్కడ నిందల పాలైనట్లు కానీ, చేతులు చాచేటట్లుగా కానీ నా దేవుడు చేయడు. చూడండి, దేవుడు ఆశ్రయించండి, ఆయనే మంచి కాపరి, ఆయన జీవము గలి కాపరి, ఆయన జీవము ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన్ని ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయిస్తే వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహము లోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. జీవము కలిగిన ఊట, జీవ జలములు ఊట మనకు త్రాగిస్తున్నాడు. వాక్యమే ఉన్న దేవాతి దేవుడిగా ఇదిగో ఆయన వాక్కులను మన దగ్గరికి పంపించి, వాక్యమై ఉన్న దేవుడిగా మనలను బలపరుస్తూ, వాటిని మనము ఆ జీవపు ఊటలో మనం నడిచేటట్లుగా, ఇదిగో పచ్చిక బయల మీద మనం పరుండ పడేటట్లుగా, జీవ జల యోటల యొద్ద మనం నిలిచేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు కృప కలుగుతుంది. కనుక నీవు చాలా జాగ్రత్తగా నీవు గమనించవలసిన దినములు ఇవి. చూడండి, దేవుడి యొక్క రాకడ దినాల్లో మనము అంత్య దినాల్లో ప్రమాదకరమైన అంచుల్లో, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, ప్రేమలో చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. కనుక మనం గమనించుకోవలసింది దేవుడి జ్ఞానముతో దేవుడి మీద ఆధారపడేటట్లుగా, దేవుడి మీదకి లోబడేటట్లుగా, దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా, నీవు ఎప్పుడైతే ఆయన కాపరత్వంలో నీవు ఉంటావో, ఆయన కాపరిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆయన యొక్క దొడ్డిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు నీకు సమృద్ధి అయిన జీవము ఆహారము ఇవ్వగలిగిన వాడు ఆయన. చూడండి, ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో 33:6 నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. ఇక్కడ ఈ మాటలు గమనించండి, నీ కాలములో నియమింపబడినది ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వలన వారికి ఐశ్వర్యము కలుగుతుంది. చూడండి, నీ కాలములో నియమింపబడినది ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే స్థిరముగా ఉంటాయి. అందుకనే అబ్రహాము అన్ని విషయాల్లో కూడా దీవించబడ్డాడు. ఎందుకు దీవించాడంటే ఆయన మాటకు లోబడి ఉన్నాడు గనుక, ఆయన కాపురత్వంలో ఉన్నాడు గనుక, ఆయన వైపు చూచాడు గనుక దేవుడు ఆశీర్వదించాడు. వృద్ధినైనప్పుడు అన్ని విషయాల్లో కూడా దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో రకాలుగా మరి వేదన పడ్డాడు. కానీ చివరికి వచ్చేటప్పటికల్లా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, బాధల్లో కానీ, ఎలాంటి స్థితిగతుల్లో కానీ దేవుని ఆశ్రయించాడు గనుక, దేవుని మందిరం వైపు ఆశ్రయించాడు గనుక, దేవుడి మందిరంలో నివసించాడు గనుక, దేవుడి మందిరాన్ని ప్రేమించాడు గనుక, ఆయన అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు. చూడండి, దేవుళ్ళో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా తప్పించగలిగిన వాడు ఆయనే, ఎంత బాధ వచ్చినా తీసివేయగలిగిన వాడు ఆయనే, ఎంత బలహీనత వచ్చినా బలమినిచ్చేవాడు ఆయనే, ఆయన్ని ఆశ్రయించేవాడు ఎన్నటికీ కూడా సిగ్గుపడనివ్వడు, చివరికి ఆశీర్వదించబడిన వంశంగానే ఉంటుంది, ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉంటారు. కానీ ఎక్కడా కూడా వారు బలహీనులుగాను, ఆశీర్వాదం లేనివారుగా ఎక్కడా కూడా ఉండరు. ఈ అంత్యకాలంలో, ఈ అంత్య దినాల్లో మనం గమనించవలసింది ఏంటంటే అపవాదికి తాగు ఇవ్వకుండా చూసుకోండి, అపవాదికి చోటు ఇవ్వకుండా చూసుకోండి, అపవాది యొక్క మరి ఆలోచనలకి మనము నడిపించబడకుండా, మన బిడ్డలు నడిపించబడకుండా చూడండి. ఆత్మీయంగా నడిపించబడేటట్లుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి మాటకు లోబడేటట్లుగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించేటట్లుగా ఉండాలి, దేవుడి మందిరాన్ని ప్రేమించేటట్లుగా ఉంటే తప్పకుండా నా
ఆ దేవుడు జీవాన్ని నీకు కలగజేస్తాడు, అది కూడా సమృద్ధిగా కలగజేస్తాడు, ఆశీర్వాద కర్మగా నీవు ఉండేటట్లుగా కృప చూపిస్తాడు. చూడండి, ఇక్కడ చివరిగా ఒక మాట నేను చదువుతాను. యిర్మీయా ప్రవచన గ్రంథంలో 33:6 ఉంటుంది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడి యొక్క ప్రవచనము ఈ విధంగా ఉన్నది. చూడండి, యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చూడండి, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అంటే అంతకుముందు ఆరోగ్యము లేనివారుగా ఉన్నారా, అంతకుముందు బలహీనులుగా ఉన్నారా, అంతకుముందు అస్వస్థతగా ఉన్నారేమో. చూడండి, దేవుణ్ణి ఎరగక, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా అంతకుముందు బలహీనతలుగా ఉన్నారేమో, అంతకుముందు బలహీనులుగా ఉన్నారేమో, అంతకుముందు లేమివారిగా ఉన్నారేమో, అంతకుముందు అసమాధానముగా ఉన్నారేమో, అనేక గలిబిళ్ళ మధ్యలో, అనేక కలవరాల మధ్యలో ఉన్నారేమో. నా దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఆరోగ్యం పోగొట్టుకున్నావా, స్వస్థత నీకు కలగజేస్తాను, ఇదిగో బలహీనంగా ఉన్నావా, బలాన్ని నీకు కలగజేస్తాను, ఇదిగో అసమాధానముగా ఉన్నావా, సమాధానాన్ని నేను కలగజేస్తాను, నేను మరలా కలగజేస్తాను. చూడండి, ఇక్కడ మాట దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. చూడండి, వినుచున్న దైవ జనాంగమా, వినుచున్న దేవుని బిడ్డలారా, వినుచున్న దేవుని కుమారులు కుమార్తెలారా, ఈ మాటకు మీరు లోబడి ఉన్నట్లయితే, మరలా దేవుని యొద్దకు మీరు వచ్చినట్లయితే, దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే, దేవుడి చెంతకు నీవు వచ్చినట్లయితే, దేవుడి వైపు నువ్వు చూచినట్లయితే, నీవు ఏది పోగొట్టుకున్నావో పూర్వస్థితిని మరలా కలగజేసేవాడు ఆయనే. అవమానాలను అన్నీ కూడా తీసివేసి ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో, పూర్వస్థితిని నువ్వు మరలా మరి కలగజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించగలిగిన వాడు, నిన్ను బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. కానీ నీవు ఆయన దగ్గరికి రావాలి, ఆయన వైపు చూడాలి. ఆయన దగ్గరికి నీవు ఎప్పుడైతే వస్తావో, దేవుడు తప్పకుండా నీకు జీవాన్ని కలగజేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు, సమృద్ధిని నీకు కలగజేయాలని ఆయన ఈ లోకానికి నరరూపిగా మనిషి కుమారుడిగా నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఎందుకంటే ఆయన రూపములో మనల్ని చేసుకున్నాడు, ఆయన రూపములో మనల్ని ఏర్పరచుకున్నాడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు. అందుకనే నీ మీద ప్రేమతో నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని ఆశతో, నువ్వు నరకంలోకి వెళ్ళకూడదనే ఆలోచనతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ జీవాన్ని ఇవ్వాలని చెప్పి, ఇదిగో యుగ యుగాలు కూడా నా బిడ్డలు నాతో ఉండాలని చెప్పి, యుగ యుగాలు కూడా నేను వారికి తోడుగా ఉండాలని చెప్పి, ఇదిగో నీ కాపరిగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవాతి దేవుని వైపు ఆయన దొడ్డిలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటే, ఇగో దేవుడి మందిరంలో నివసించు, దేవుని వైపు నువ్వు చూడు, దేవుని వైపు నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి నువ్వు ఆధారముగా చేసుకో, దేవుని వైపు నువ్వు తిరుగు, తప్పకుండా నీకు సమృద్ధిని, జీవాన్ని, స్వస్థతను, సమాధానమును, ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడు ఆయన మాత్రమే. ఆయన నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, తప్పకుండా ఆయన నీకు సమస్తమును ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఈరోజు వినుచున్న నీవు, ఇదిగో నా దేవుని ఒక్కసారి నువ్వు ఆశ్రయించు, ఇదిగో దేవుని వైపు తిరుగు, కొద్దిగా సేపు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పూర్ణాత్మతో చక్కగా దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి, ప్రభువా నాకు ఈ లేమిగా ఉన్నది, నాకు ఇది తక్కువగా ఉన్నది, నాకు ఈ బలహీనతగా ఉన్నది, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, నాకు ఈ సమాధానం కలగజేయ్యా, ఇదిగో నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వయ్యా, నా బిడ్డలకి ఉద్యోగం ఇవ్వయ్యా, నా బిడ్డలకు ఇదిగో నాయన ఆరోగ్యం ఇవ్వయ్యా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా అని నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో, తప్పకుండా ఆయన నీకు జీవాన్ని, సమృద్ధిని కలగడానికి, అదిగో ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు మేలు చేయాలని ఆ తపన కలిగిన వాడు ఆయన ఒక్కడే, నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి వచ్చి సాతాను యొక్క ఉచ్చులో మీరు పడకుండా, సాతాను యొక్క ఆలోచనలో మీరు పడకుండా, ఈ లోక ఆశల వైపు మీరు తొల్లిపోకుండా, చూడండి దేవుడి వైపు మీరు తిరగండి, తప్పక నా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు, తప్పక నా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. చూడండి, ఇక్కడ ఒక మాట, ఈ మాట చదువుతున్నాను. చూడండి, యిర్మీయా ప్రవచన గ్రంథములో
అధ్యాయము 8వ వచనములో ఉంటుంది. ఇందాడ మనం చదువుకున్న దానికి కింద ఉంటుంది చూడండి. వారు నాకు విరోధముగా చేసిన దోషమును నిలవకుండా వారిని పవిత్రపరుచుదును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ నేను క్షమిస్తాను. చూడండి, ఈరోజు దేవుడు మనతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక అంతకుముందు విరోధముగా ఏ విరోధముగా ఉన్నావో, దేవుణ్ణి ఏ విధంగా దూషించావో, లేదంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోయావో, లేదంటే దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోతున్నావేమో, ఎప్పటికప్పుడే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు, దేవుడు చక్క మేలు చేస్తున్నాడు, మళ్ళీ దేవుడు చెయ్యి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నామో, పాపంలోకి వెళ్ళిపోతున్నామో, శాపంలోకి వెళ్ళిపోతున్నామో, ఈరోజు నా దేవుడు అన్నాడు, ఇదిగో నీవు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చినట్లయితే, సాతాను ఆలోచనలను నీవు ఎదిరించినట్లయితే, ఇదిగో నా దగ్గరికి వచ్చినట్లయితే నేను జీవాన్ని కలగజేసి, ఇదిగో నీకు సమృద్ధిని కలగజేసి, నాకు విరోధంగా చేసిన పాపాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకోకుండా నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, ఇదిగో వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నీ తిరుగుబాటులన్నీ కూడా నేను తీసివేస్తాను, క్షమిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీ పాపములు క్షమిస్తున్నాడు, ఈరోజు నీ దోషములన్నీ క్షమిస్తున్నాడు, నీ తిరుగుబాటులన్నీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఈరోజు నా దేవుడిని ఆశ్రయించేటట్లుగా, నా దేవుడు పాదాలు పట్టుకుని వదలకుండా దేవుని వైపు తిరిగేటట్లుగా, దేవుని యొక్క దొడ్డిలో మీరు ఉండేటట్లుగా ఉంటే దేవుడు జీవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు జీవాన్నిచ్చి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు ఇదిగో సమృద్ధిగా ఆశీర్వాదము కలగజేస్తున్నాడు. ఎందుకంటే నా తండ్రి ఎంట తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నా తండ్రి ఎంట అనేక మంది పనివారు తృప్తిగా భోంచేస్తున్నారు. అంటే పనివారే భోంచేస్తున్నారు అంటే కుమారుడు మనకి ఎంత ఆశీర్వాదము దేవుడు కలగజేస్తాడో చూడండి. తప్పిపోయిన కుమారుడిగా ఈరోజు నువ్వు ఉన్నావో, ఇదిగో నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నా దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఇదిగో సమృద్ధి అయిన ఆహారముతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృపను దేవుడు మీ అందరికీ కూడా దయచేసి దేవుడికి లోబడే వారిగా నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతమైన స్థలములో నివసించువాడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజునైనా ఈ టీవీ పరిచర్య ద్వారా ప్రభువా నీవు నా నోటనైనా నీ మాటలు ఉంచి, ఇదిగో తండ్రి మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయానైనా చెడ్డ దినాల్లో ఉంటున్నాం, అపారకరమైన దినాల్లో ఉంటున్నాం, అయానైనా ప్రమాదకరమైన దినాల్లో ఉంటున్నాం, నీ రాకడ అతి సమీపమైన దినాల్లో మేము ఉంటున్నామయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి మేము గమనించుకుని ప్రభువా సాతాను యొక్క ఆలోచనలు గమనించుకుంటూ అయా ఆత్మీయంగానైనా నీ యొక్క కృపలో మేము వర్ధిల్లేటట్లుగా సాతాన్ని ఎదిరించే శక్తి మాకు దయచేయండి, ఆత్మీయంగా బలపడే శక్తి మాకు దయచేయండి. అయా నీ జీవంనైనా పొందుకునేటట్లుగా, సమృద్ధిగా మేము జీవించేటట్లుగా ఎస్సయ్యా ఇదిగో నాయన మా కృప కలిగిన దేవుడిగా మా పక్షాన ఉండండి అయ్యా. ఇదిగో చేరి వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువా అయ్యా అంతకు ముందునైనా ఏ దోషముగా ఉన్నారో, ఏ పాపము చేశారో, ఏ తిరుగుబాటు చేశారో, ఏ ఆశీర్వాదాలు కోల్పోయారో, ఏ యొక్క నెమ్మది కోల్పోయారో, ఏ అసమాధానము కోల్పోయారో అయ్యా నాకైతే తెలియదు కానీ ప్రభువా ఆత్మస్వరూపైన దేవుడువు, సమస్తము యాపించి ఉన్న దేవుడువు ఏసయ్యా బిడ్డలు ప్రభువా ఈరోజునైనా నీ పాదాలు చెంతకు వచ్చి ప్రత్యత్తపడుతున్నారు ప్రభువా. ఇదిగోనైనా ఆ పాపములు జ్ఞాపకము చేసుకోకుండా, ఆ పాపములు క్షమించే దేవుడుగా, ఇదిగో శాపములన్నీ కూడా తీసివేసే దేవుడుగా, దోషములన్నీ కూడా అయ్యారాయన రూపమాపే దేవుడుగా మా పక్షాన ఉండి, ఇక నుంచి ప్రభువా నీ పాదాలు చెంత మేము నివసించేటట్లుగా, నిన్నునైనా ఆధారము చేసుకునే బిడ్డలుగా, నీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నీ జీవాన్ని, నీ సమృద్ధిని మేము పొందుకునేటట్లుగా అట్టి కృపను ఆయన మాకును, అయా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకుని దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మన కుటుంబాలకు, మనకు, చూస్తున్న మీకు ప్రతి ఒక్కరికి నా దేవుడు సన్నిధి తోడే ఉంచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.